హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గాయస్ సో యోమికా పాప వచ్చేసి పడుకొని నిద్రపోతుంది గగన్ బాబు వచ్చేసి ఇప్పుడే జస్ట్ అలాగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాన్న కావాలి నాన్న కావాలి అని అడిగాడు అనమాట ఇంకా మామయ్య వచ్చి తీసుకెళ్లారండి గగన్ని గగన్ వాళ్ళ తాతగారు వచ్చారు గగన్ని తీసుకెళ్ళడానికి ఇంక ఇక్కడ నేను నాకు పెండింగ్లో ఉండిపోయిన వీడియోస్ ఇంకేమన్నా అంటే పెండింగ్లో ఉన్నాయి కూడా ఏమి చేయలేదులేండి అంటే ఎడిటింగ్ అట్లా చేద్దాం అనుకున్నాను డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంది కదా అంటే గగన్ యోమిక ఇద్దరు యోమిక వచ్చేసి పడుకుంది సో అట్లా అనుకున్నాను బట్ ఎంతోసేపు పడుకోలేదండి యోమిక అస్సలు కొంచెం పనన్నా చేసుకుందాం అనుకున్నా అస్సలు అవ్వలేదన్నమాట యోమికతో చేసుకోవడం పని గగన్తో చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది బట్ యోమికతో ఏంటి అంటే ఎత్తుకోమని ఎక్కువగా అడుగుతూ ఉంటుంది అన్నమాట సో అక్కడ కొంచెం ఇబ్బంది వేస్తుంది పనులు అవి చేసుకోవడం సో ఇంకా ఎట్లానూ ఇంకా అట్లానే చేసుకుంటూ ఉండాలి తప్పదు సో ఇంకా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యేంతవరకు వరకు ఇంక ఇది ఇలానే ఉంటుంది గగ్గన్ అంత ఏజ్ వచ్చేస్తే యోమికాతో అంటే కొంచెం స్కూల్కి వెళ్ళే స్టే అది కాదులేండి ఇంకొంచెం నడిచే స్టేజ్కి వస్తే కొంచెం నడుస్తూ అటు ఇటు వెళ్తా ఆడుకుంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది సో అంతే పిల్లలతో అలానే ఉంటుందండి ఇక్కడ నేను అన్నీ ఈ బెడ్ మీద బెడ్షీట్ అస్సలు ఉంచట్లేదు అనమాట నేను అక్కడ మడత పెట్టేశాను తర్వాత స్నానం చేసి వచ్చేసాను ఇంక అంతలోకి యోమిక నిద్ర లేచేసింది చూడండి నిద్ర లేచి అలా బయటకు వస్తుంది చూడండి ఇంకేముంది వచ్చి కింద పడిపోయింది కదా ఇక నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నా పక్క నుండి అరుస్తుంది చూడండి అని అరుస్తుంది అనమాట ఒక్కొక్కసారి బర్రని కేకలు వేసేస్తుంది అంటది గదిమినట్టు ఉంటుంది అన్నమాట అది జస్ట్ అప్పుడే స్నానం చేసి అలా బయటకు వచ్చి అద్దం ముందు చూసుకుంటున్నాను ఇంకా అంతలోకి యోమికా పాప వచ్చేసి బా లేచిందంటే అంటే నిద్ర సరిపోకుండా లేచింది ఈ మధ్య కొంచెం ఏంటి యోమిక ఎందుకు అరుస్తున్నా చూసరా ఎలా అరిచేస్తుందో చాలామంది అంటున్నారు యోమిక చాలా చేంజ్ అయింది అని చెప్పి సో చేంజ్ అయిపోతూ ఉంటారండి వాళ్ళు చిన్నప్పుడు ఉన్నట్టు అస్సలు ఉండరు అనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంకొన్ని రోజులు పోయాక ఇంక వేరే విధంగా ఉంటుంది సో పిల్లలు అంతే చాలా ఎక్కువగా చేంజ్ అయిపోతారండి గగ్గన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు ఫాస్ట్గా పెద్దోడైపోయాడు అయిపోయాడు సేమ్ అట్లానే యోమిక కూడా యోమిక చిన్నప్పుడు ఎలా ఉంటుంది బాగా బొద్దు ముద్దుగా ముద్దమకంతో ఉండేది ఇప్పుడు బాగా స్లిమ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా సేమ్ అట్లనే ఇంకొన్నళ్ళు ఆగిన తర్వాత ఇంకా చేంజ్ అయిపోతారు అనమాట సో పోలికలు ఇంకప్పుడు ఎలా వస్తాయో ఎవరికి తెలీదు బుగ్గలు మాత్రం కొంచెం చిన్నప్పుడు ఉన్నట్టే ఉంటాయి అనిపిస్తుంది నాకు తర్వాత కొన్ని చేంజ్ అయిపోయాయి అని అనిపిస్తుంది ఇక్కడ కింద కూర్చోబెట్టి నేను ఏడుస్తుంది చూడండి మా గగ్గ నేసిన పెయింటింగ్ చూపిస్తున్నాను చూడండి పెయింటింగ్ చూడండి ఎలా వేశాడో అలానే గీ అలానే నేను తుడుస్తూ ఉంటాను ఆడ వేస్తూ ఉంటాడు దానికి నేను కింద కూర్చోబెట్టానని చెప్పి పాక్కుంటా పాక్కుంటా వచ్చేస్తుంది చూడండి అక్కడ సో అవన్నీ కూడా ఇప్పుడు నేను నీట్గా తుడుచుకోవాలండి నాకు నవ్వుస్తూ ఉంటుంది అనమాట నేనేమి తుడుచుకుంటూ ఉంటాను ఆడేమో వేస్తూ ఉంటాడు ఫన్నీగా అనిపిస్తుంది బట్ పని కొంచెం ఎక్కువ ఇద్దలేండి కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు కదా మనం ఇవన్నీ తుడుచుకుంటూ ఉండాలి వాళ్ళు గేస్తూ ఉండాలి వాళ్ళు గమ్గా ఉంటే మనకి ఆ సరదా ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ ఆ అల్లరి అదంతా ఉండదు అనమాట వాళ్ళు గ వాళ్ళు గొడవ చేస్తూ ఉండాలి మనం అది భరిస్తూ ఉండాలి సో అలా ఉంటేనే మనకి ఆ ఆనందాన్ని మనము అనుభవించగలం అన్నమాట నేనైతే అలానే అనుకుంటానండి సో ఇంకా ఆయన వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇక్కడుంటే ఏంటి అంటే కాలుకది కది ఆపరేషన్ అయ్యింది కదండి పిల్లలు ఎట్లాగైనా కానీ దగ్గరికి వెళ్ళిపో దగ్గరికి మనిషి ఒక మనిషి ఉన్నాడు అంటే దగ్గరికి వెళ్ళిపోవడం ఆయన మీద పడ్డం సంథింగ్ అలా చేస్తూ ఉంటారనమాట యోమికాని ఇంకా దగ్గరున్నారు అంటే యోమికాని కంపల్సరిగా ఎత్తుకుంటారు ఎందుకంటే బుజ్జిగా ఉంటుంది ముద్దు ముద్దు చేయాలనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకు ఇంకా శుభ్రంగా డాక్టర్ ఏం చెప్పారంటే త్రీ మంత్స్ బాగా రెస్ట్ తీసుకోవాలండి చాలా మొత్తం అంతా కూడా లోపలంతా ఎది చేసి మూడు స్క్రూలు వేశారనమాట జస్ట్ క్రాక్ వచ్చింది పక్కన నడుం కిందన అంతా కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనమాట సో అందుకే బాగా జాగ్రత్తగా ఉండి రెస్ట్ అది తీసుకుంటున్నారు రోజు వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఈ బుజ్జి దాన్ని పట్టి ప్రతిసారి కూడా ఊడిపోతూ ఉంటుందండి అంటే అట్లాగను ఇట్లాగను వేసి ఊడిపోగొట్టుకుంటూ ఉంటుంది అనమాట సో పాకి 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 కిందనంతా కూడా ఎక్కువగా పాకేసి కాళ్ళు అన్నీ కూడా బాగా నల్లగా చేసేసుకుందండి యోమిక ఇవి తర్వాత తర్వాత మారిపోతాయి అన్నమాట ఫుల్గా మనకి ఎలా చెప్పాలంటే మీకు వయసు పెరుగుతూ ఉంటుంది చూసారా అండి అప్పుడు అంటే బాగా నడుస్ నడిచే టైంలో బాగా చేంజ్ అయిపోతారనమాట వీళ్ళు కాళ్ళు అని చెప్పి మీరేం భయపడాల్సిన పని లేదండి సో అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ కూడా చేస్తూ ఉండండి ఇప్పుడు కొంచెం నాకు కుదరక చేపించట్లేదు యోమికాకి ఆయిల్ మసాజ్ మొన్నటి వరకు అయితే చేపించాను బట్ వీక్లీ వన్స్ అన్నా కూడా ఆయిల్ మసాజ్ చేపించాలి బట్ రోజు కూడా తనకి నలుగు పెట్టి స్నానం చేయించాలి ఇంక ఇక్కడ సో పిల్లలకి మనం చిన్నప్పుడు చేసింది బాగా యూజ్ అవుతుందండి చాలామంది అడుగుతూ ఉన్నారు యోమికకి ఏం ఫుడ్ పెడుతున్నారు ఏం సోప్ యూజ్ చేస్తున్నారు డెర్మాడ్యూలో ఏం సోప్ మంచిదే డెర్మాడ్యూలో ఒకే సోప్ ఉంటుందండి పద్నాలుగు సోపులు ఏమి ఉండవన్నమాట నాకు తెలిసి ఒకే సోప్ ఉంటుంది ఎందుకంటే డెర్మాడ్యూ సోప్ ఇవ్వండి అని అడిగితే వెళ్ళి డెర్మాడ్యూ సోపే ఇస్తారు దాంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమీ ఉండవండి సో ఇప్పుడిప్పుడే యోమికా లేచి నిలబడుతుంది నిలబడ ఎక్కువసేపు నిలబడగలుగుతుంది ఇంకొంచెం ఇప్పుడు టెన్త్ మంత్ వచ్చేసింది టెన్త్ మంత్ రన్నింగ్ అవుతుంది యోమికాకి ఇంక ఈ మంత్ అయిపోతే నడవడం కూడా స్టార్ట్ చేస్తుందని అనుకుంటున్నాం మేము సో ఈ వచ్చేసి యోమికాకి నేను పెట్టిన ఫుడ్ చెప్తున్నాను ఈరోజు హోమ్మేడ్ సెర్లాక్ పెట్టలేదు అయిపోయిందనమాట మేడ్ సెర్లాక్ ఈరోజు ఏం పెట్టానంటే రైస్ మెత్తగా బాగా మెత్తగా చేత్తో ఓయ్ ఏంట్రా లేచి నిలబడి అరుస్తుందండి చెప్పాను కదా అద్దంలో చూసుకుంటుంది భుజమా ఏంటి అద్దంలో చూసుకొని భజన్ చేస్తుందండి సో మీకు సో భజించేయమా భజించేయమ్మా అంటే భజించేస్తా అన్నమాట ఇంకా ఇదే రైస్ మెత్తగా చేసి నెయ్యి వేసేసి పప్పు వేసేసి పెట్టేశాను ఈరోజు పెట్టొచ్చండి పిల్లలకి బాగా హెల్దీ సో ఇలా పెట్టినా కూడా అంటే యోమికా ఏజ్ వాళ్ళకి పెట్టచ్చు నేను మామూలుగా అయితే హోమ్మేడ్ సీర్లాగా చేసి పెట్టేదాన్ని డ్రై ఫ్రూట్స్ బియ్యము కందిపప్పు పచ్చి శనగపప్పు వేరుశనగపప్పు జీడిపప్పు అరుస్తుంది చూసారా అద్దంలో చూసుకొని అరుచుకుంటుంది అనమాట తను తానే అరుచుకుంటుంది ఓయ్ యోమికా ఏంట్రా ఏం అరుస్తున్నా దా దా ఇల్లరా ఇల్లరా ఆ ఇలా రా దా దా వచ్చే 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 ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో సో ఈ ఫుడ్ పెట్టచ్చండి మనం మామూలుగా ఎయిత్ మంత్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ వాళ్ళకు కూడా పెట్టొచ్చు ఈ ఫుడ్డు చాలా హెల్తీగానే ఉంటుంది మేమైతే పెడుతున్నాము సో ఎయిత్ మంత్ కొంతమంది ఆరాయించుకోరు ఆరాయించుకోలేరు సో మీరేం చేస్తారంటే టెన్త్ మంత్ అంటే నైన్త్ మంత్ వచ్చిన దగ్గర నుంచి పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫుడ్ ఏం ప్రాబ్లం లేదండి సెర్లాక్ అయినా పెట్టచ్చు అంటే బయట కొన్న సెర్లాక్ కాదు ఇంట్లో చేసుకున్న సెర్లాక్ నేను చెప్తుంది సో నాకు మార్నింగ్ వచ్చి నా కమెంట్స్ గురించి మాట్లాడుకుందాము మార్నింగ్ అనే కాదు ఈ మధ్యకాలంలో వస్తున్న కమెంట్స్ అండి నేను పెద్ద పెద్దగా పట్టించుకోవట్లేదన్నమాట ఇంతకుముందు ఏదైనా పట్టించుకొని ఒక వీడియోలో అయినా చెప్పేదాన్ని ఇలా అంటున్నారు ఇలా ఎలా అనగలుగుతున్నారు అని బట్ ఇప్పుడు అయితే నేను అస్సలు దాని గురించే ఇంకా ఇగ్నోర్ చేస్తాను ఓయ్ ఎందుకురా అద్దంలో నువ్వే ఉన్నావు ఇంకెవరో లేరు ఎందుకు అరిచేస్తున్నావు తగరుస్తుంది అర్థంలో చూసుకొని సో మీ హస్బెండ్కి లేకపోతే మీరు ఎలా నవ్వుతున్నారో అని నాకు కామెంట్ పెట్టారండి నిజంగా కామెంట్కి నవ్వు ఆగలేదనమాట నాకు నాకు అర్థం కావట్లేదు నేను అంటే అంటే నేను ఏడుస్తూ ఉంటే చూడటం మీకు అంత ఇష్టమా అంటే కొంతమందికి ఏంటి అంటే కొంతమంది నవ్వితే అసలు ఇష్టం ఉండదు అనమాట కొంతమంది బాగుపడినా ఇష్టం ఉండదు కొంతమంది నవ్వినా ఎప్పుడు నవ్వుతూ ఉన్నా ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా ఇష్టం ఉండదు అనమాట సేమ్ అట్లానే మా వారికి బాగాలేదని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే మా ఇంటికి నచ్చుతుందా పోనీ మా ఇంట్లో వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా నచ్చుతుందా అంటే ఏడుపు మొక్క ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుపు మొఖం పెట్టుకుందంటే ఆ ఇంటికి ఎంత దరిద్రమో తెలుసా అండి మీకు అసలు ఇది తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు కానీ వీడియోల్లో అంటే నేను నవ్వుతున్నానంట నవ్వకుండా ఏడుస్తా బోర్ మన ఏడుస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది అనుకుంటా చూసే వాళ్ళకి ఇద్దరు ముగ్గురో అన్నారనమాట మీరు మీ హస్బెండ్కి బాగాలేకపోతే మీరు నవ్వుతున్నారు అది ఇది అని చెప్పి సో బాలేదు నిజమే ఆయన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది ఆయన కేర్ తీసుకున్నారు ఇప్పుడు ఆయన హ్యాపీ రెస్ట్ తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు బట్ మీకే మీకు మధ్యలో వచ్చే ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట మేము మేము బాగానే ఉన్నాము మీకేమైందో నాకు అసలుకి ఏం అర్థం కావట్లేదు సో ఏమన్నా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటే మేము అండి సఫర్ అయ్యేది మేము మేము ఎంత సఫర్ అయ్యాము ఆయనకి అట్లా బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం ఇప్పుడు ఇద్దరిని పిల్లలు పెట్టుకొని నేను ఎట్లా ఉండగలుగుతున్నాను ఆలోచించడం కాదనమాట మీ హస్బెండ్కి బాగాలేకపోవడం వల్ల మీరు నవ్వుతున్నారు ఇది ఒకటే మీకు కనిపిస్తుందా అంటే పైకి పైకి మనం ఎలా ఉన్నా కానీ బాగానే ఉండాలండి ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటే చండాలంగా ఉంటుంది అనమాట చూసేవాళ్ళకి ముఖ్యంగా ఈ యూట్యూబ్ వీడియోస్కి ఇలా ఏడుస్తా మంట ఉంటే చండాలంగా ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకుంటారనే చెప్తున్నాను నేను అసలుకి ఆ మాట ఎలా అనగలుగుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఏడుస్తూ ఉంటే చూడబోద్దేస్తేమో మేబీ ఇలా అన్న వాళ్ళకి ఇవన్నీ మీ మీరేదో అన్నారు నేనేదో పట్టించుకొని చెప్తున్నానని కాదు నేననే కాదండి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారనమాట అలా అని చెప్పి పొద్దులు ఏడుస్తూ ఉంటారా అండి లైఫ్లో అన్నిటినీ తట్టుకొని నిలబడాలన్నమాట నిలబడితేనే అది లైఫ్ అండి నాకు చాలా తట్టుకొని నేను వడ్డను ఇప్పటికి కూడా అలానే తట్టుకొని నిలబడి నా లైఫ్ని నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో మా వారంటారా ఆయన చక్కగా రష్ తీసుకుంటున్నారు త్రీ మంత్స్ బాగా రెస్ట్ తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకుంటున్నారు ఆయన హ్యాపీ ఉన్నారు సో మేము హ్యాపీ ఉన్నాం పిల్లలు బాగున్నారు మధ్యలో మీకే వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట మేము మేము బాగానే ఉన్నాము మేము మేము ఎలా ఉంటే బాగుంటుంది ఎలా కేర్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పి మాకు మేము బాగానే మేము చూసుకొని మాట్లాడుకొని అంతా ఉంటున్నాం అనమాట సో మీకెందుకు అలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు సో అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి ఇప్పుడు నన్ను అంటే అన్నారు కానీ ఇంకెప్పుడు ఎవరిని అలా వేలెత్తి చూపకండి ఎందుకంటే మీ ముఖం మీద తిట్టి వెళ్తారనమాట నీకు అవసరం అంటమ్మా నోరు మూసుకొని అంటారు సో అదండి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్యో మీకు